హలో అండి, వెల్కమ్ టు కవీస్ కిచెన్. కవీస్ కిచెన్లో నేను ఇప్పుడు తోటకూర రైస్ చేస్తున్నానండి. సో కొంచెం నూనె వేసి పోని గింజలు ప్లస్ మిరియాలు ఒక లవంగం అండ్ ఇవి మన తోటలోవే ఆల్ స్పైస్ ఆకు అండ్ ఇది బిర్యానీ ఆకు ఇది కూడా తోటలోదే. సో ఇవి వేస్తున్నాను అండ్ ఒక్క రెండు పచ్చిమిర్చి వేయాలి. సో వేసేసి చక్కగా కలిపేసుకొని మనం నేను తోటకూర కడిగి పెట్టుకున్నానండి, కడిగి కోసి పెట్టాను, సన్నగా తరుక్కోవాలి. సో సన్నగా తరిగి పెట్టుకున్న కోసి పెట్టుకున్న తోటకూరని పచ్చిదనం పోయేలాగా మనం చేసుకోవాలి. కొంచెం అంటే మరీ డీప్ ఫ్రై కాదు కానీ పచ్చిదనం పోవాలి. సో కలిపేసుకొని ఇందులో ఒకటి రైస్కి రెండు వాటర్ వేసేసుకొని మనం ఎసరు వచ్చిన తర్వాత ఆ ఎసరులో కొంచెం సాల్ట్ వేసేసుకొని, ఎందుకంటే సాల్ట్ ఆకుకూరలకు ఎక్కువ సాల్ట్ పట్టదు, అయినా మనం సాల్ట్ చాలా తక్కువ చేసాం కాబట్టి. సో అన్నీ జబ్బులకి మూల కారణం నూనె ఉప్పు, ఈ రెండింటిని తగ్గిస్తే. అందుకని మేమైతే ఒకటే పూట కుక్కుడ్ ఫుడ్ తింటామండి, మిగతా రెండు పూటలు కూడా రా ఫుడ్డే అన్నమాట. సో మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాం. జస్ట్ ఒక లవంగం, ఒక ఆల్ స్పైస్ ఆకు అండ్ రెండు బిర్యానీ ఆకులు వేసి, నేను కొంచెం జీలకర్ర ఎక్కువ వేశాను. ఆకుకూర తోటకూర ఫస్ట్ టైం చేస్తున్నాను, మా ఫ్రెండ్ చెప్పింది, ఎలా ఉంటుందో చూద్దాం. అది ఎంత హాయిగా అనిపిస్తుందంటే ఇప్పుడే వెళ్ళి తోటలో ఉంచి తోటకూర కోసుకొని వచ్చి టకటకా చేసేస్తున్నాను. గుమగుమ వాసన వస్తుందండి ఆకుకూర ఫ్రెష్, ఇలా తోటకూర వాసన ఈ నూనెలో వల్లుతూ ఉంటే భలే వాసన వస్తుంది. మీరు ఏమంటారు, వల్లుడే అంటారా? అండ్ ఇక్కడ చూడండి, ఇది ఐరన్ అండ్ కాల్షియం రిచ్ ఫైబర్ రిచ్ అండ్ ఇప్పుడు నువ్వుల పాలు చేయాలి నేను. సో నువ్వులు నానబెట్టాను ప్రొద్దున. సో ఈ నువ్వులని ఇప్పుడు మిక్సీ పట్టేసి, జస్ట్ నా వీడియో నా ఛానల్లో కూడా ఉందండి, నువ్వుల పాలు మన మామూలు ఆవు పాలు బర్రె పాల కన్నా కూడా 10 రెట్లు ఎక్కువ కాల్షియం అండి. జస్ట్ వెరీ సింపుల్, నువ్వులని నానబెట్టేసి 12 నైట్ ఓవర్ నైట్ నానబెట్టేసి మనం మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్ చేసుకోవడమే. సో చాలా మంచి అండి నువ్వుల పాలు. సో వీడియో కూడా ఉంది, డీటెయిల్డ్ వీడియో ఉంది, చూడండి. ఆహా, మంచి స్మెల్ వస్తుందండి వల్లుతూ ఉంటే. మా వారు ట్రైనింగ్కి వెళ్ళారు, సో నేను ఈరోజు లీవ్ పెట్టాను. నాకు ఎప్పుడో కానీ ఇలాంటి అవకాశం రాదు తను వచ్చేటప్పటికి వేడివేడిగా ఒక కొత్త రెసిపీ చేసి పెట్టడం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే, ఎందుకంటే తను వచ్చేటప్పటికి తనకు తెలియకుండా ఒక కొత్త వంటకం వేడివేడితే తింటారు కాబట్టి. మా వారు చాలా భోజన ప్రియులండి, సో చాలా ఇష్టం తనకి కొత్త వెరైటీలు తినడం, చేయడం కూడా బాగా చేసి పెడతారు కూడా, నాకు కూడా అలా సర్ప్రైజ్గా చేస్తూ ఉంటారు కూడా. సో మా ఇంట్లో ఇది నువ్వే చేయాలి ఇది నేనే చేయాలి అనేట్లు ఉండదండి, అక్కడ అన్నీ రెడీ ఉంటే ఎవరికి వీలైతే పిల్లలు కూడా అంతే చక్కచక్క చేసేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇది అమ్మాయి చేయాలి ఇది నానే చేయాలి అని కాదు, మన మెయిన్ గోల్ తొందరగా పని అయిపోవాలి, మంచి భోజనం చేయాలి, న్యూట్రిషస్ ఫుల్ ప్రోటీన్ ఫైబర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫైబర్ ఫ్యాట్స్ ఇలా అన్నీ ఉండేలా చూసుకుంటాము అండ్ ఆర్గానిక్వి తీసుకుంటాము ఎక్కువ శాతం అండ్ కలిసి చేసుకుంటాము ప్రేమగా చేసుకుంటాము. ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా రుచికరంగా ఉంటుంది మా వంట మా భోజనం. అండ్ ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్స్ టీవీలు మాత్రం ఉండవు, స్క్రీన్ టైం అనేది ఉండదు, 0 అన్నమాట. చక్కగా హ్యాపీగా అందరం కలిసి భోజనం చేయడం మా ఇంట్లో పెట్టుకున్న నియమం. మేము హాలిడే రోజు, ఇంకా వర్కింగ్ డే రోజు అయితే అసలు కుదరదు, హాలిడే రోజు ఈవినింగ్ మార్నింగ్ అయితే అందరం కలిసి భోజనం చేస్తాం. సో మా వారి మీద ప్రేమతో చేస్తున్నాను, చాలా ప్రేమతో చేస్తున్నాను కాబట్టి చాలా బాగా అవుతుంది. మనం మైండ్ఫుల్నెస్ అంటే చిత్తం ఇక్కడ పెట్టకుండా వేరే ఏదో ఆలోచిస్తూ చేసామనుకోండి, ఇది అంత రుచికరంగా అవ్వదు, ఏం ఆడిపోవడమో ఏదో జరిగిపోతుంది.
లాస్ట్ ఇప్పుడు ఇందులో ఎసర్ పోస్తాను ఓ రెండు నేను ఇప్పుడు రెండు గ్లాసుల రైస్ పోస్తున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల నీళ్ళు పోస్తాను నేను రైస్ కొలిసి వాటర్ కొలిసి పెట్టుకున్నాను నేను ఏ గ్లాసుతో అయితే బియ్యం పోస్తాను ఆ గ్లాస్కి నాలుగు గ్లాసులు నేను వాటర్ పోస్తున్నాను సో ఇది ఒక ఉడుకు వచ్చిన తర్వాత అండ్ కొంచెం చూడండి చాలా తక్కువ సాల్ట్ యాడ్ చేశాను సో ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం బియ్యంని వేసుకుందాం చెరిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం సో నేను బఠానీలు ఉండేనండి వేయడం మర్చిపోయాను ఇప్పుడు ఏం ఎసర్లో వేస్తున్నాను ఉడుకుతాయి ఏమవుతుంది చక్కగా ఉడుకుతాయి ఇందులో సో ఇప్పుడు ఇంకా కాస్త కుత కుత మేమైతే మా అమ్మ అయితే కుత కుత కళ్ళపిల్ల ఉడకడం కుత కుత ఉడకడం అంటది బబుల్స్ రావాలి అప్పుడు మనం రైస్ వేసుకోవాలి అండ్ రైస్ నేను కొలిసి పెట్టుకున్నాను సో ఇది వచ్చాక వేసుకుందాం సో ఇప్పుడు మనం ఇలా వచ్చేసినాయి కదా బబుల్స్ ఇప్పుడు నేను రైస్ వేస్తున్నాను మనకి లెక్కతోనే వేసుకున్నాము చాలా బాగుంది కదా కలర్ఫుల్గా కనబడుతుంది కదండి సో ఇప్పుడు మనం ఇలా ఉడకనిచ్చుకుందాం ఏమి ఇలా ఉడకనిచ్చేసుకుందాం సో ఇంకా ఎండింగ్కి వచ్చేసిందండి మన తోటకూర రైస్ సో చివరగా దీని టేస్ట్ అంతా ఇందులోనే ఇమిడి ఉంటుంది అని చెప్పింది మా ఫ్రెండ్ పైన నెయ్యి వేసి ఒక రెండు స్పూన్ల నెయ్యి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ల నెయ్యి వేసేసి ఇంకా మనం మూత పెట్టేసుకోవాలి మనం ఇలా మూత పెట్టి సిమ్లో ఉంది చూడండి చాలా తక్కువ శెగ దీన్ని కూడా మీరు ఏమంటారు తక్కువ మంట తక్కువ శెగ ఉంది అంటారు మేమైతే సో ఇది మన తోటకూర రైస్ ఒక కొత్త రెసిపీ ఎప్పుడూ ఒకేలాగా కాకుండా అన్నము వండుకొని తోటకూర వండుకొని తినడం కన్నా కొంచెం ఇలా మసాలా ఫ్లేవర్ ఆ మసాలాలు కూడా ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మనం ఇంకా నాకైతే ఫ్రెష్ బిర్యానీ ఫ్రెష్ ఆలు స్పైస్ ఆకులు వేసాను కాబట్టి చూడాలి మరి నా ఫ్రెండ్కి చెప్పాలి ఎలా కుదిరిందో మీరు వీడియో చూసి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు ఓకే అండి బై బాయ్ ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్ బై బాయ్